మీ ఇళ్లలో పిల్లల్ని అపరిశుభ్రమైన వాతావరణంలో పెంచుతారా, పురుగులన్నం పెడతారా, మీ తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం అని లేపాక్షి ఎంజేపీ బీసీ సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బందిని, వార్డుని, రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మాధ్యులు సవిత హెచ్చరించారు. డ్రింకింగ్ వాటర్ తాగేది పిల్లలు ఏమండి, ఇది ఎవరు రెస్పాన్సిబిలిటీ? మరి మన ఇంట్లో పిల్లలు అయితే మనం ఇలాగే వదిలేస్తామా? కనీసం క్లీన్ చేసాం, బ్లీచింగ్ పౌడర్స్ కడిగితే పోతుంది కదా సార్? ఇది స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా కడిగలేదు. ఏమంటే కడిగినారా? కడిగితే ఇట్లుంటుందా, పాస్ పడుతుందా? తాగేకి పిల్లలు నీళ్ళు తాగేకి నీళ్ళకి వస్తారు ఇక్కడికి. రోగాలు రావట్టు రావా పిల్లలకి? ఎంత పోయింది ఇప్పుడు, ఎంత స్టాక్ ఉంది ఇక్కడ, ఎందుకు లేదని అడుగుతున్నాను నేను. ఎక్కడ ఉండాలి ఇది? నెల రోజుల నుంచి మీరు ఎందుకు ఎంట్రీ చేయలేదు? ఏంటి ప్రిన్సిపాల్ గారు, దీని జవాబుదారి ఏంటి? ఇప్పుడు 1 మంత్ అయింది, ఇప్పుడు ఏంటి 31 నుంచి ఎప్పుడు ఎంత వచ్చింది అనేది కూడా లేదు. ఇక్కడ అది కూడా మీకు వచ్చింది కూడా జూలై వరకు ఎంట్రీ చేశారు, ఎంట్రీ చేయలేదు, అంతా రాయలేదు, అవుట్పుట్ ఎంత రాలేదు, స్టాక్ రాయలేదు. ఒక రోజు రెండు రోజులు కాదు, 1 మంత్. మీకోసం ప్రతి రూపాయి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తారు. మీరు బాగుండాలని, మీ మెయింటెనెన్స్ కోసం, మీ పిల్లలు, మీరు ఫుడ్ బాగుండాలి, మీ ఎడ్యుకేషన్ బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయి మీకు పంపిస్తారు. మీరు ఏదైనా మీ సమస్యలు ఉంటే నేను పరిష్కారం చేసి నన్ను ఇక్కడ పంపించాను సార్, మీరు ఓపెన్గా నాకు చెప్పండి. అందుకే